हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार। ई रोज मनं चेप्पुकोबोये टापिक रिफ्रिजरेशन अंड एयर कंडीशनिंग लो विंडो एयर कंडीशनर गुरिंची मनं तेलुसुकुंदाम। असलु विंडो एयर कंडीशनर अंटे एंटी, अदि एला वर्क चेस्तुंदि, दानिलो कांपोनेंट्स एं उन्नायि, सो इवन्नी कूडा मनं ई रोज टापिक लो चेप्पुकुंदाम। अंड मन चानल लो 500 प्लस वीडियोस उन्नायि, अवन्नी कूडा टेक्निकल वीडियोस एज वेल एज सेफ्टी वीडियोस, सो अवन्नी कूडा चूडंडि। इंजनीरिंग सब्जेक्ट संबंधिंचिन 500 బేసిక్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, సో మీ ఫ్రెండ్స్కి అండ్ మిగతా కాలేజీలో ఉన్న ఫ్రెండ్సే వాళ్ళందరూ కూడా తెలియజేయండి, వాళ్ళకు కూడా షేర్ చేయండి। సో ఎందుకు అంటే ఈ వీడియోస్ చాలా యూజ్ అవుతున్నాయని మాకు ఫీడ్బ్యాక్ రావడం జరిగింది, సో అందుకోసమే మీరు వాళ్ళకి ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతాయి। అండ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈరోజు మన టాపిక్ చూద్దాం, విండో ఎయిర్ కండిషనర్। సో విండో ఎయిర్ కండిషనర్ అంటే ఏంటి అండ్ దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి చూద్దాం। సో ఇక్కడ మన పిక్చర్ లో వస్తే, మనం పిక్చర్ లో చూస్తే ఇది విండో ఎయిర్ కండిషనర్। సో మనం చాలా వరకు చాలా ఆఫీసుల్లో ఎక్కువగా ఇది చూస్తూ ఉంటాం, రీసెంట్ గా అవి స్ప్లిట్ ఏసీ కింద కన్వర్ట్ చేస్తున్నారు। సో ఇప్పుడు కూడా మనం ఇలాంటి ఏసీలు చూస్తూ ఉన్నాం। ఫస్ట్ ఎప్పుడంటే ఒక 5 to 6 ఇయర్స్ ముందు మనం ఈ ఏసీల్ని చాలా ఎక్కువగా ఆఫీసులో కానీ లేకపోతే స్కూల్స్లో కానీ, సో ఇలాంటి ఏసీస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు। ఇది విండోకి ఫిట్ చేయబడి ఉండేది, సో ఇది విండో ఎయిర్ కండిషనర్। దీని యొక్క కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దాం। సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విండో ఎయిర్ కండిషనర్ యొక్క మనకి డయాగ్రామ్ ఇది ఉంది। సో ఇక్కడ మనం చూస్తే, సో ఇక్కడ ఇది విండో ఎయిర్ కండిషనర్ యొక్క డయాగ్రామ్। మనం బాక్స్ చూస్తాం కదా విండో ఏసీది, ఆ ఏసీ యొక్క కాంపోనెంట్స్ ఇలాగ మనకి అమర్చబడి ఉంటాయి। సో ఇందులో ఏంటి అంటే మెయిన్గా 2 పార్ట్స్ కింద డివైడ్ చేయబడుతుంది, సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఇందులో ఫస్ట్ పార్ట్ అంటే ఎవాపరేటర్ ఒక సైడ్ అండ్ కండెన్సర్ ఒక సైడ్। సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా, సో ఇదంతా కూడా ఫస్ట్ పార్ట్ అండ్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా సెకండ్ పార్ట్. సో మనకి 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటి ఫస్ట్ పార్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది, సెకండ్ పార్ట్ రైట్ సైడ్లో ఉంది। ఇది ఫస్ట్ పార్ట్ అండ్ ఇది సెకండ్ పార్ట్, ఓకే। సో మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కదా। ఇప్పుడు ఈ విండో ఎయిర్ కండిషనర్లో ఏవేవి కాంపోనెంట్స్ ఉన్నాయో చూద్దాం, ఓకే। సో మనకి ఎయిర్ కండిషనింగ్లో కావాల్సిన పార్ట్స్ ఏంటేంటి, కంప్రెసరు, సో కంప్రెసర్ని డ్రైవ్ చేయడానికి మోటార్ ఉంది అండ్ కంప్రెసర్ తర్వాత ఇది కండెన్సరు, సో కండెన్సర్ తర్వాత మనకి ఈ ఇక్కడ ఎక్స్పాన్షన్ వాల్వ్, సో దాన్నే మనం క్యాపిలరీ ట్యూబ్ అన్నాము। సో దాని తర్వాత ఎవాపరేటర్, సో ఎవాపరేటర్ తర్వాత మళ్ళీ మనకి కంప్రెసర్కి వచ్చింది। సో మనకి బేసిక్ ఎయిర్ కండిషనింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ మనం చూసాము, ఓకే। అది కాకుండా ఇంకేమేమి ఉన్నాయి అంటే ఇక్కడ ఒక ఎయిర్ ఫిల్టర్ ఉంది అండ్ ఇక్కడ పవర్ సప్లై, ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, సో ఇక్కడ ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్స్ ఎందుకు మనం యూజ్ చేస్తాము అనేది నేను చెప్తాను। సో ఈ ఫ్యాన్స్ రెండు కూడా రన్ అవ్వడానికి ఇక్కడ పవర్ సప్లై మనం పెట్టుకున్నాము, సో ఇక్కడ గ్రిల్స్ ఉంటాయి అండ్ ఇది కూడా, ఇది మొత్తం కూడా మనకి ఒక క్యాబిన్, ఓకే। సో ఇప్పుడు మనం ఈ విండో ఎయిర్ కండిషనర్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం। సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విండో ఎయిర్ కండిషనర్ ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది మన రూము ఏదైతే ఉందో ఆ విండోకి లోపలికి ఉంటుంది, ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది మన రూము అంటే ఏదైతే ఎయిర్ కండిషనింగ్ చేయాలనుకుంటున్నామో ఆ విండో ఏసీ ఉంటుంది కదా దాని యొక్క బ్యాక్ సైడ్కి ఉంటుంది, ఓకే। ఫ్రంట్ సైడ్ ఏమో ఫస్ట్ పార్ట్ ఉంటుంది, సో ఎవాపరేటర్ సెక్షన్ అంటారు, ఎవాపరేటర్ యూనిట్. సెకండ్ పార్ట్ ఏమో బయట సైడ్ ఉన్నది, అది కండెన్సర్ యూనిట్, ఓకే। ఇప్పుడు మనం దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ తీసుకుంటే ఇది
ఈ పార్ట్ ఏదైతే ఉందో అది మనం కూల్ చేయాల్సిన ప్లేస్ సపోజ్ మన రూమ్ సో మన రూమ్ ఇది ఓకే ఇప్పుడు మన రూమ్ లో ఉన్న హాట్ ఎయిర్ ని ఎలా తీసుకుంటుంది సో తీసుకొని ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఆ ఎయిర్ వెళ్తుంది ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఎందుకు వెళ్తుంది అంటే అక్కడ అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉండిపోతే సో ఆ డస్ట్ పార్టికల్స్ అది ఫిల్టర్ చేస్తుంది ఓకే మరి ఇక్కడ ఉన్న ఈ వార్మ్ ఎయిర్ ఈ హాట్ ఎయిర్ అన్నమాట సో ఈ హాట్ ఎయిర్ లోపలికి ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ ఒక ఫ్యాన్ మనం క్రియేట్ చేసాము సో ఈ ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే ఈ ఎవాపరేటర్ కాయిల్ మీదకి ఆ ఎయిర్ని పంపిస్తుంది సో ఎయిర్ని ఇక్కడ ఎప్పుడైతే పంపించిందో ఇక్కడ మనకి వాక్యూమ్ అనేది క్రియేట్ అయ్యి ఈ ఎయిర్ ఇలా వెళ్తుంది ఓకే ఈ హాట్ ఎయిర్ ఇలా వెళ్ళి ఏమవుతుంది అంటే ఇది ఎవాపరేటర్ సో ఎవాపరేటర్లో ఎలా ఉంటుంది ఆ రిఫ్రిజిరెంట్ ఏదైతే ఉందో అది లో టెంపరేచర్లో ఉంటుంది ఓకే సో ఆ లో టెంపరేచర్లో ఆ ట్యూబ్లోంచి అది వెళ్తూ ఉంటే దానిపైనుంచి ఈ ఎయిర్ దానికి కాంటాక్ట్ అవుతుంది సో ఎప్పుడైతే ఇలా కాంటాక్ట్ అయిందో అప్పుడు ఈ వేడిగా ఉన్న హాట్ ఎయిర్ కాస్త కూల్ ఎయిర్ కింద కన్వర్ట్ అయిపోయి మళ్ళీ మన రూమ్లోకి అది ఎంటర్ అవుతుంది ఓకే సో ఇది ఎవాపరేటర్ యూనిట్ చేసే పని ఓకే సో ఇది మన రూమ్లో విండో ఏసీలో మన రూమ్లో పార్ట్ ఏదైతే ఉందో అది చేస్తుంది మరి బయటికి అవుట్ సైడ్కి ఉన్న పార్ట్లో ఏమవుతుందో చూద్దాము సో ఇక్కడ ఈ మనకి కంప్రెసర్ ఉంది కదా సో కంప్రెసర్లో ఏమవుతుంది అంటే ఈ ఏదైతే ఇక్కడికి మనకు కావాల్సిన ఈ రిఫ్రిజిరెంట్ మనకి ఏమవుతుందంటే ఇందులోకి ఎంటర్ అయ్యి అక్కడ కంప్రెస్ అవుతుంది సో కంప్రెస్ అయిన తర్వాత ఆ హై ప్రెజరు హై టెంపరేచరు ఉన్న ఆ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఏమవుతుంది అంటే సారీ వేపర్ రిఫ్రిజిరెంట్ ఏమవుతుంది అంటే కండెన్సర్లోకి ఎంటర్ అవుతుంది సో కండెన్సర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది దాని యొక్క ఫేస్ అనేది చేంజ్ అవుతుంది సో వేపర్ నుంచి అది లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది సో లిక్విడ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత దాని యొక్క ప్రెజరు ఈ క్యాపిలరీ ట్యూబ్లో చేంజ్ అవుతుంది సో క్యాపిలరీ ట్యూబ్లో చేంజ్ అయ్యి సో అప్పటి వరకు ఈ కంప్రెసరు ఏం చేస్తుంది ఆ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ సారీ ఆ వేపర్ రిఫ్రిజిరెంట్ని హై ప్రెజర్ కింద కన్వర్ట్ చేస్తుంది కదా సో ఆ హై ప్రెజర్ కాస్త ఇక్కడ క్యాపిలరీ ట్యూబ్లో ఏమవుతుంది అంటే లో ప్రెజర్ కింద కన్వర్ట్ అవుతుంది సో లో ప్రెజరు ఆ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ అండ్ టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది ఈ కండెన్సర్లో సో ఇక్కడ ఎవాపరేటర్లోకి ఏం ఎంటర్ అవుతుంది అంటే లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఎంటర్ అవుతుంది అండ్ లో టెంపరేచర్లో ఎంటర్ అవుతుంది లో ప్రెజర్లో ఎంటర్ అవుతుంది సో అక్కడ ఏమవుతుంది అంటే ఎవాపరేటర్లో అది లిక్విడ్ రిఫ్రిజిరెంట్ కాస్త వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది సో అప్పుడు మన ఈ హాట్ ఎయిర్ కాస్త ఈ కూల్ ఈ ఎవాపరేటర్ కాయిల్కి టచ్ అయ్యి మనకి ఏమవుతుంది అంటే బయటికి కూల్ ఎయిర్ అనేది వస్తుంది ఓకే సో ఇది మనకి కండెన్సర్ యూనిట్ చేసే పని ఓకే సో మరి ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది సో ఈ ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ కండెన్సర్లో ఏమవుతుంది వేపర్ రిఫ్రిజిరెంట్ కాస్త లిక్విడ్ రిఫ్రిజిరెంట్ కింద కన్వర్ట్ అవుతుంది సో లిక్విడ్ రిఫ్రిజిరెంట్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే ఏంటి దానికి ఒక మీడియం కావాలి అంటే ఎయిర్ కావాలి సో ఆ ఎయిర్ అట్మాస్ఫియర్ ఎయిర్ ఇలాగ లోపలికి వచ్చి సో ఈ ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే సక్ చేస్తుంది సో ఈ కండెన్సర్ మీద నుంచి బయటికి పంపించేస్తుంది ఓకే సో ఎప్పుడైతే ఈ నార్మల్ ఎయిర్ లోపలికి వచ్చి ఈ కండెన్సర్లో ఉన్న ఆ టెంపరేచర్ని తీసుకొని బయటికి హాట్ ఎయిర్ కింద కన్వర్ట్ అవుతుంది సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ వేపర్ రిఫ్రిజిరెంట్ కండెన్సర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ ఎయిర్ ఆ వేపర్ రిఫ్రిజిరెంట్కి టచ్ అయ్యి ఏమవుతుంది అంటే ఆ వేపర్ కాస్త లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది కండెన్సర్లో అండ్ అక్కడ సో అక్కడి నుంచి ఆ ఏదైతే హీట్ ఉందో ఆ హీట్ని తీసుకొని బయటికి ఎయిర్ వెళ్ళిపోతుంది సో ఇది ఒక విండో ఎయిర్ కండిషనర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఓకే ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారో సేమ్ ఒకసారి దాని యొక్క డిస్క్రిప్షన్ ఒకసారి చదువుదాము
సో ఇది టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన డిస్క్రిప్షన్ ఒకసారి మనం బ్రీఫ్ గా తెలుసుకుందాం ఆల్రెడీ మనం ఏదైతే నేర్చుకున్నామో సేమ్ అదే అక్కడ ఉంటుంది ఒకసారి చదువుదాం డిస్క్రిప్షన్ ఏ విండో ఎయిర్ కండిషనర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సైకిల్ సో ఈ విండో ఎయిర్ కండిషనర్ అనేది వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సైకిల్ మీద ఇది వర్క్ చేస్తుంది ద రిఫ్రిజరెంట్ యూజ్డ్ ఈజ్ ఫ్రియాన్ 12 సో ఇందులో మనం ఈ రిఫ్రిజరెంట్ ఏదైతే ఉందో అది ఫ్రియాన్ 12 యూజ్ చేస్తారు ఏ విండో ఎయిర్ కండిషనర్ ఈజ్ ఇన్స్టాల్డ్ టు ది విండోస్ ఆఫ్ ది రూమ్ టు బి కండిషన్డ్ అండ్ అవైలబుల్ అప్ టు 2 టన్స్ కెపాసిటీ సో ఎక్కడైతే మనం ఈ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కావాలనుకుంటున్నామో అక్కడ మనం ఈ విండో ఎయిర్ కండిషనర్ అనేది వాడతాము అండ్ అప్ టు 2 టన్ కెపాసిటీ వరకు మనం ఈ విండో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటాము దీస్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ స్మాల్ ఆఫీసెస్ సో ఇవి చాలా ఎక్కువగా ఈ స్మాల్ ఆఫీసెస్లో కానీ అండ్ రెసిడెన్షియల్ బిల్డింగ్లో కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాము ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇన్ విండో ఎయిర్ కండిషన్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్ సో కన్సిస్ట్ ఆఫ్ ఏవేవి ఎక్విప్మెంట్లు ఉంటాయి కంప్రెసర్ కండెన్సర్ ఫిల్టర్ డ్రయర్ ఎక్స్పాన్షన్ వాల్వ్ అండ్ ఎవాపరేటర్ సో మనం ముందుగా దాని యొక్క వర్కింగ్ చెప్పుకున్నాము సేమ్ దానిలాగే ఇవి కాంపోనెంట్స్ అన్నీ కూడా ఉంటాయి ద హోల్ సిస్టమ్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు 2 యూనిట్స్ ఏ అండ్ బి సో ఏ అండ్ బి మనం అనుకున్నాం కదా సో సేమ్ యూనిట్లో లోపల ఒకటి ఉంటుంది అంటే రూము లోపలికి ఒకలా ఉంటుంది రూమ్ బయటకు ఒకలా ఉంటుంది ద యూనిట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ ఏ క్యాపిలరీ ట్యూబ్ అండ్ ఎవాపరేటర్ ఆఫ్ ఫర్ కూలింగ్ ఎయిర్ అండ్ ఫేసింగ్ ఇన్సైడ్ ది రూమ్ సో ఇన్సైడ్ రూము ఏవే ఉంటాయి ఈ క్యాపిలరీ ట్యూబు ఎవాపరేటరు ఓకే సో ఇవి లోపలికి ఉంటాయి రూము ఇన్సైడ్ ఉంటాయి ద రూమ్ యూనిట్ బి కన్సిస్ట్ ఆఫ్ కంప్రెసర్ అండ్ కండెన్సర్ సో ఆ బి అంటే అవుట్ సైడ్ ది రూమ్ ఏవేవి ఉంటాయి కంప్రెసర్ అండ్ కండెన్సర్ ఉంటాయి రెండు కూడా అండ్ ఫిల్టర్ అవుట్ సైడ్ ది రూమ్ సో అవన్నీ కూడా రూమ్కి బయట ఉంటాయి ద మోటార్ డ్రైవ్స్ ది కంప్రెసర్ సో ఆ మోటారు కంప్రెసర్ని డ్రైవ్ చేస్తుంది అండ్ యాక్సియల్ టైప్ ఆఫ్ కండెన్సర్ ఫ్యాన్ అండ్ రేడియల్ టైప్ ఎవాపరేటర్ ఫ్యాన్ సో ఇక్కడ మనం రెండు ఫ్యాన్లు మనం చూసుకున్నాం కదా అది యాక్సియల్ టైప్ కండెన్సర్ ఫ్యాన్ రెండోది రేడియల్ టైప్ ఎవాపరేటర్ ఫ్యాన్ ఓకే సో అంటే ఎవాపరేటర్ సైడ్ ఏదైతే ఉందో అది ఎవాపరేటర్ ఫ్యాన్ అయింది కండెన్సర్ సైడ్ ఏదైతే ఉందో అది కండెన్సర్ ఫ్యాన్ అయింది ఏ థెర్మోస్టాట్ ఈజ్ ప్రొవైడెడ్ టు కంట్రోల్ ది టెంపరేచర్ ఇన్ ది ఎవాపరేటర్ సో ఒక థెర్మోస్టాట్ అనేది వస్తుంది అది మనం చూపించలేదు అది మనకి ఇదిగండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది థర్మోస్టాట్ అనమాట సో అది ఏం చేస్తుంది అంటే ఈ టెంపరేచర్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది సో ఇది కాంపోనెంట్స్ ఈ ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఓకే నెక్స్ట్ దాని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది డిస్క్రిప్షన్లో చదువుదాం ఓకే సో ఫస్ట్ మనం అనుకున్నాం కదా రెండు యూనిట్లు ఉంటాయి ఒకటి ఇన్సైడ్ రూము ఒకటి అవుట్ సైడ్ రూము సో ఇన్సైడ్ రూము ఏది ఉంటుంది ఎవాపరేటర్ యూనిట్ ఉంటుంది ఓకే ఎవాపరేటర్ యూనిట్ ఏం చేస్తుంది మనం ఆల్రెడీ తెలుసుకున్నాము ద వామ్ ఎయిర్ కమింగ్ ఫ్రమ్ ది కండెన్సర్డ్ రూమ్ ఈజ్ డ్రాన్ బై ది ఎవాపరేటర్ ఫ్యాన్ త్రూ ది ఫిల్టర్ ఆన్ ది ఎవాపరేటర్ కాయిల్స్ సో ఇక్కడ ఈ వామ్ ఎయిర్ ఏదైతే ఉందో అది ఈ ఎయిర్ ఫిల్టర్ నుంచి ఇలా వెళ్ళి సో ఈ ఎవాపరేటర్ కాయిల్ మీదకి పంపిస్తుంది ఎయిర్ ఫిల్టర్ రిమూవ్స్ ది డస్ట్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ది ఎయిర్ సో ఈ ఎయిర్ ఫిల్టర్ ఏం చేస్తుంది ఆ ఎయిర్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అది తీసేస్తుంది ద లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది ఎవాపరేటర్ కాయిల్ అబ్జర్బ్ ది హీట్ ఫ్రమ్ ది ఎయిర్ అండ్ చేంజెస్ ది వేపర్ రిఫ్రిజరెంట్ సో ఇక్కడ ఈ ఎవాపరేటర్లో ఏం చేస్తుంది కాయిల్ దగ్గర అంటే ఈ ఏదైతే హీట్ వచ్చిందో ఈ వామ్ ఎయిర్లో ఈ హాట్ ఎయిర్లో ఆ హీట్ని తీసుకొని అక్కడ ఆ లిక్విడ్ రిఫ్రిజరెంట్ కాస్త వేపర్ కింద కన్వర్ట్ అయిపోతుంది సో వేపర్ కింద కన్వర్ట్ అయిపోతుంది అంటే ఈ ఎయిర్ యొక్క హీట్ ఇది తీసుకుంది సో ఎయిర్ యొక్క హీటు ఆ రిఫ్రిజరెంట్ తీసుకుంది అంటే ఆ ఎయిర్ కాస్త కూల్ అయిపోయిందని అర్థం సో ఆ కూల్ ఎయిర్ మళ్ళీ వెళ్ళిపోతుంది ద ఎయిర్ గెట్స్ కూల్డ్ అండ్ డెలివర్డ్ టు ది రూమ్ టు బి కండిషన్డ్ సో ఎప్పుడైతే అది హీట్ని కోల్పోయిందో ఆ ఎయిర్ ఏమవుతుంది కూల్ అయిపోతుంది ఆ కూల్ అయిన ఎయిర్ ఎక్కడ పంపిస్తామో మళ్ళీ ఆ రూమ్ ఎక్కడైతే మనం కండిషనర్ చేయాలో అక్కడ పంపిస్తాము త్రూ ది అడ్జస్టబుల్ గ్రిల్స్
सो मन फ्रंट ग्रिल्स पेट्टुकुन्नाम कदा ఈ గ్రిల్స్ ద్వారా సో మనం ఎడ్జెస్ చేసుకొని ఎక్కడ కావాలో అక్కడికి పెట్టుకోవచ్చు ద వేపర్ రిఫ్రిజరెంట్ ఎంటర్స్ ది కంప్రెసర్ సో మనకి ఇక్కడ లిక్విడ్ రిఫ్రిజరెంట్ కాస్త వేపర్ రిఫ్రిజరెంట్ కింద కన్వర్ట్ అయిపోయింది ఎందుకు ఈ హాట్ ఎయిర్ లో ఉన్న హీట్ అది తీసుకుంది కాబట్టి సో అది ఎక్కడికి వెళ్తుంది కంప్రెసర్ లోకి వెళ్తుంది సో ఇది ఇన్సైడ్ రూమ్ ఏదైతే యూనిట్ ఉందో ఈ యూనిట్ ఏ ఓకే దాని యొక్క వర్కింగ్ सेकेंड वर्किंग एंटने चूदा इधी यूनिट बी अटे रूम की बैठ सैड दीने मन कंडेंसर यूनिट अटा द वेपर रिफ्रिजरेंट इज कंप्रेसर टू ए हाई प्रेसर इन दि कंप्रेसर एंड एंटर्स दि कंडेंसर सो ई वेपर रिफ्रिजरेंट ए मैं ऑलरेडी चुप्कना सेम मल्ल रिपीट वेपर रिफ्रिजरेंट ए रिफ्रिजरेंट कंप्रेसर हई टेंपरेचर एंड हई प्रेसर की कंप्रेस उ ओके द कंडेंसर फैन सक्स द एटमॉस्फेरिक एयर ऑन कंडेंसर कॉइल सो इक्कड़ फैन उंदी कदा ई फैन एम चेस्तुंदी अंटे ई एटमॉस्फेरिक एयर नी सक् चेसुकोनी ई कंडेंसर कॉइल मीदकी पंपिस्तुंदी द वेपर रिफ्रिजरेंट रिजेक्ट्स इट्स हीट टू द एयर एंड कन्वर्ट्स टू लिक्विड रिफ्रिजरेंट सो एप्पुडैते ई कंडेंसर मीदकी एयर वच्चिंदो सो ऑलरेडी इदी वेपर गा इंदुलोकी एंटर अयिंदी कदा सो अड़े दाने हीट रिजेक्ट सो अभी लिक्विड कन्वर्टी ओके एयर गेट्स हीटेड एंड डिस्चार्ज्ड अगेन इनटू द एटमॉस्फेयर सो एपड़े आ हीट एयर तीसको हाट एयर बैठक वे द लिक्विड रिफ्रिजरेंट आफ्टर एक्सपेंशन फ्लोस टू द एवापोरेटर कॉइल एंड कूल्स द वार्म एयर कमिंग फ्रम द कंडेंसर रूम सो इदेमे कैपिलरी ट्यूब इकड़े हाई प्रेजर उंदो आ हाई प्रेजर रिफ्रिजरेंट लो प्रेजर रिफ्रिजरेंट कन्वर्ट कैपिलरी एवापोरेटर की पंपिस्तुंदी कैपिलरी ट्यूब सो दान तर्वात मल्ली साइकिल अनेदी रिपीट्स ओके सो इदी विंडो एयर कंडीशनर एला वर्क चेस्तुंदी अनेदी सो मीकु अर्थमैंदनि अनुकुंटुन्नानु एमैना डाउट्स उंटे अडगंडी మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి 500 ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ సో ఎక్కువ మీరు అన్ని వీడియోస్ కూడా ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఏవైతే ఎక్కువ కామెంట్స్ లైక్స్ వస్తున్నాయో అలాంటి వీడియోస్ మేము చేయడానికి ట్రై చేస్తాము మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము అండ్ మనకి ఇన్‌స్టాగ్రామ్ ఉంది అండ్ అందులో ప్రతి ఒక్క పోస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము అండ్ అదే విధంగా मन की स्लाइड शेयर अकाउंट प्रेजेंटेशन अंदर अपलोड जरूरत सो थैंक यू वेरी मच थैंक यू फॉर वाचिंग।